చైత్ర పురాణము 18వ అధ్యాయము పిశాచ నృసింహ సమాగమము పుణ్యకీర్తి మహారాజు మండవ్య మహర్షితో మహర్షి ఆ మూడు పిశాచాలు ఆ బ్రాహ్మణుని చేత ఈ విధంగా ముక్తిని పొందారు ఏ పాపకార్యం చేసి వాళ్ళు ఆ పిశాచయునులలో పుట్టారు ఈ విషయాలన్నీ వినాలనుకుంటున్నాను కనుక నాయందు దయ ఉంచి నాకు వివరించి చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు మండవ్య మహర్షి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు ఓ రాజా రంభ అనే పేరుగల శ్రేష్టమైన అప్సరస ఉంది ఆమె చైత్ర మాసంలో మిక్కిలి గొప్పదైన అయోధ్యలో ఉన్న నిర్మలమైన సరియూ జలాల్లో స్నానం చేసి అందమైన అలంకారములతో కూడినదై తడి వస్త్రాలతోనే రత్నాలు పొదగబడిన బంగారు పాత్రలో సరియూ నది నీటిని తీసుకొని ఎక్కడ మూడు పిశాచాలు ఉన్నాయో అక్కడ ఆకాశ మార్గంలో మౌనంగా వేగంగా రామేశ్వరం వైపు వెళ్తోంది ఆమె యొక్క తడిబట్టల కదలికల నుండి నీటి బిందువులు ఆ పిశాచాల మీద పడ్డాయి ఆ పిశాచాలు క్రూరమైన స్వభావాన్ని వదిలిపెట్టి ఆశ్చర్యకరమైన గొప్ప రూపాలను పొందాయి వెంటనే వాటికి పూర్వజన్మ కూడా గుర్తుకు వచ్చింది వాళ్ళు ఆనందాశ్చర్యాలతో ఆకాశంలో ఉన్న అప్సరసను చూసి అనేక విధాలుగా ప్రార్థించారు ఆమె వాళ్ళని ఏమిటి అని సంజ్ఞతోనే ప్రశ్నించింది మీకు ఈ పిశాచత్వం ఎందుకు వచ్చింది నాకు చెప్పుము అని అడిగింది అప్పుడు రెండు పిశాచాలు ఆమెతో ఈ విధంగా చెప్తున్నాయి మేమిద్దరం పూర్వజన్మలో వరషమనుడనే శ్రోత్రియుడైన బ్రాహ్మణునికి విరజయందు పుట్టాము ఇద్దరము అధ్యయనం చేయడం కోసం నారాయణుడు అనే బ్రాహ్మణునకు గురు శుశ్రూష చేస్తూ అక్కడే ఉండిపోయాం ఆ నారాయణునికి చంద్రబింబం లాంటి ముఖం కలిగిన అందమైన కుమార్తె ఉంది ఆమెను చూసి మేమిద్దరం ఆలోచించుకుని ఆ స్త్రీని అనేక విధాలుగా ప్రార్థించాం మా ఇద్దరిని ఆమె వదిలేసింది ఈ విషయమంతా చాలా కాలానికి గురువుగారికి తెలిసింది గురువుగారు కోపంతో మా ఇద్దరితో పాటు ఆమెను శపించాడు ముగ్గురు పిశాచత్వాన్ని పొందండి అని శాపం పెట్టాడు మేము ఆ మునిని అనేక విధాలుగా ప్రార్థించగా చైత్రమాసంలో నృసింహుడు అనే పేరుగల బ్రాహ్మణుడు తాను చేసిన స్నానం వలన కలిగిన పుణ్యాన్ని మీకు ధారపోస్తాడు అప్పుడు మీకు శాప విమోచనం కలుగుతుంది అని శాపావసానం చెప్పాడు ఆ విధంగా మేము పిశాచములయ్యాము నీ వస్త్రముల నుండి మా మీద పడిన నీటి బిందువుల వలన పూర్వజన్మలో జరిగిన విషయమంతా జ్ఞాపకానికి వచ్చింది జరిగినదంతా నీకు చెప్పాము అని అన్నారు ఆమె ఆ పిశాచాల మాటలు విని శాప విమోచన విషయం తెలుసుకుని తప్పక ఆ నృసింహుడు భార్యాసమేతుడై త్వరలోనే ఇక్కడికి వచ్చి మీకు శాప విమోచనం కలిగిస్తాడు అని చెప్పి వాళ్ళని ఊరడించి వేగంగా రామేశ్వరానికి వెళ్లి పరమేశ్వరుణ్ణి పూజించి స్వర్గానికి వెళ్ళింది చైత్రమాసం దాటిన తరువాత భార్యాసమేతుడై ప్రయాణిస్తున్న నృసింహుడు దారిలో ఈ మూడు పిశాచాలను చూశాడు ఆ పిశాచాలు కూడా నృసింహుణ్ణి చూసి దూరంగా నిలబడి నృసింహుడితో వాళ్ల వృత్తాంతమంతా చెప్పి శాప విమోచనం కూడా వివరించారు పిశాచాలు చెప్పినదంతా విన్న నృసింహుడు వాటితో మీరు ఏమీ భయపడవద్దు పిశాచత్వాన్ని వదిలి బ్రాహ్మణత్వాన్ని పొందుతారు పూర్వము శంభుడు అనే బ్రాహ్మణుని వలన రాక్షసుడు మోక్షాన్ని పొందినట్లుగా మీరు కూడా శాప విమోచనాన్ని పొందుతారు అని అన్నాడు అప్పుడు ఆ పిశాచాలు ఆ శంభుడనే బ్రాహ్మణుడు ఎవరు ఆ రాక్షసుడు ఎవరు ఆ రాక్షసుడు ఎలా ముక్తుడయ్యాడు మాకు ఆ విషయాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది మాయందు దయ ఉంచి చెప్పండి అని నృసింహుణ్ణి ప్రార్థించాయి అప్పుడు నృసింహుడు పిశాచాలతో చాలా కాలం క్రితం జరిగిన ఈ విషయాన్ని వివరంగా చెప్తాను వినండి పూర్వము శివకాంతిపురంలో పవిత్రతయే వ్రతంగా కలిగిన శంభుడు అనే బ్రాహ్మణుడు భార్యతో కలిసి జీవిస్తున్నాడు ఒకనాడు అతడు భార్యతో కలిసి అడవిలో ఉన్న ఏకాంబరేశ్వరుని దర్శనానికి వెళ్లాడు అక్కడ
ఒక పౌరాణికుడు చెప్తున్న చైత్రమాస మహాత్మ్యానికి సంబంధించిన కథను విన్నాడు. ఆ చైత్రమాసం ఇచ్చే గొప్ప ఫలాన్ని తెలుసుకున్నాడు. అయోధ్యలో చైత్ర స్నానం చేస్తే కైవల్యాన్ని ఇస్తుంది అన్న మాటను మనస్సుకి ఎక్కించుకున్నాడు. తరువాత చాలా కాలానికి ఆ పౌరాణికుడు చెప్పిన చైత్ర స్నాన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. చైత్రమాసం రాబోతోంది కదా అని ఆలోచించి అయోధ్యకు వెళ్ళాలని నిశ్చయించుకుని భార్యాసమేతుడై ఇంటి నుండి బయలుదేరాడు. నెమ్మదిగా దారి వెంబడి ప్రయాణం సాగిస్తున్నాడు. అందమైన గోదావరిని దాటి ముందుకు నడుస్తున్నాడు. ఇంతలో కర్కశుడు అనే పేరు కలిగిన ఒక బోయవాడు అడవిలో ప్రయాణిస్తున్న ఈ శంభుడు అనే బ్రాహ్మణుణ్ణి చూశాడు. వెంటనే ధనుర్బాణాలు తీసుకుని ఆ బ్రాహ్మణుణ్ణి బెదిరిస్తూ అతడు దారిలో అవసరానికి ఉంచుకున్న సొమ్మునంతా తీసుకుని కట్టుబట్టలతో వదిలిపెట్టాడు. ఆ బ్రాహ్మణుడు క్రూరుడైన ఆ కర్కశుణ్ణి బట్టలు మొదలైనవి నువ్వు తీసుకుని తినే పదార్థాలు పిండి మొదలైన వాటిని నాకు ఇవ్వమని అనేక విధాలుగా ప్రార్థించాడు, బ్రతిమాలాడు. కర్కశుడు శంభుని మాటలు విని అతడి వద్ద నుండి తీసుకున్న మూటను విప్పిచూశాడు. అందులో ఆ బోయవాడికి దారిలో తినడానికి తెచ్చుకున్న 10 అరటి పండ్లు కనబడ్డాయి. ఆ అరటి పండ్లు పండలేదు కాని ఎండినాయి. ఈ పళ్ళతో నాకేం పని అని ఆలోచించి కర్కశుడు ఆ పళ్ళను ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. ఆకలితో ఉన్న ఆ బ్రాహ్మణుడు, అతడి భార్య ఆ పళ్ళను మధుమాసంలో తిని మళ్లీ ప్రయాణం ప్రారంభించారు. ఆ అరటి పండ్లను దానం చేయడం వలన కర్కశుడికి అప్పుడే శుభం కలిగింది. క్షణకాలంలోనే అతడి క్రూర బుద్ధి నశించింది, సాత్వికమైన బుద్ధి వచ్చింది. అప్పటి నుండి కర్కశుడు శుభబుద్ధి అయ్యాడు. ఆ బ్రాహ్మణుణ్ణి, మీరు ఈ అడవిలో ఎందుకు ప్రయాణిస్తున్నారు అని అడిగాడు. అష్టాదశాధ్యాయం సంపూర్ణం.